ఎపిస్టిల్కు రాసిన పత్రిక 1:10 ఏముంది చూడండి, 1:10, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందు నిర్ణయించుకున్నాడు కదా. ఆ నిర్ణయములో ఏముందో తెలుసా? క్రీస్తునందు సమస్తమును ఏకముగా సమకూర్చుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఏకముగా భూమి మీద పుట్టుకొస్తున్న ఈ కోట్ల మందిలో ఎవరైతే ఆయనను నమ్ముతారో వారిని క్రీస్తునందు ఏకముగా. క్రీస్తునందే కదా పరిశుద్ధులుగా నిర్దోషులుగా కావాలనుకున్నాడు. ప్రేమ చేత సృష్టికి ముందే ఏర్పరుచుకున్నాడట. ఆ లిస్టులో ఉన్నవారు ఎవరంటే నమ్మేవారు, నమ్మేవారిని రక్షించాలన్న ఆయన దయా సంకల్పములో సమకూర్చుకోవాలనుకుంటున్నాడు ఏకముగా. అంటే అందరూ కావాలనుకుంటున్నాడా, కొందరినే కావాలనుకుంటున్నాడా? అందరును. తిమోతి మొదటి పత్రిక 2:4 మనం చదువుతాం కదా, అందరూ రక్షణ పొందాలి. అందరూ మనుషులందరూ. మనుషులన్నాడా? ఒక మతము ఒక కులం పేరు చెప్పాడా? ఒక దేశం పేరు చెప్పాడా? చెప్పలేదు. మనుషులందరూ ఆరిన నేల మీద ఇలా మనుషులందరూ ఎందరున్నారో అందరూ రక్షణ పొందాలి. దేవుని దయా సంకల్పాన్ని గుర్చినటువంటి అనుభవ జ్ఞానం పొందాలి. అది ఆయన కోరిక, ఆయన సంకల్పం. పిల్లారా, ఇక మనం చదివితే అలా అనుకున్నప్పుడు ఏం చేశాడు అని అంటే, గలతీలకు రాసిన పత్రిక 4:4 క్రీస్తునందు అందరినీ సమకూర్చుకోవాలనుకుని తనలో తాను నిర్ణయించుకున్నాడు. తనలో తానే నిర్ణయం తీసుకున్నాడు. పిల్లారా, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చేశాడు ఆయన? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు ఈ భూమి మీదకి. ఆయన నిర్ణయం ప్రకారంగా, ఆయన సంకల్పములో సృష్టికి ముందే అనుకున్న దేవుడు ఎప్పుడు పంపించాడంట తన కుమారుణ్ణి? కాలము పరిపూర్ణమైనప్పుడు అంటున్నాడు. ఎంతో ఆలోచిస్తేనే కానీ విషయాలు అర్థం కాబోలేరా. కాలం పరిపూర్ణం అవడం ఏంటి? దేనికి పరిపూర్ణమైంది కాలం అంటే? ఈ మాట మనకు అర్థం కావాలంటే ఒకటి చదివితే మనకు అర్థం అవుద్ది. పరిపూర్ణం అయిపోవడం అంటే ఏంటి? అయిపోవచ్చింది కాలం అంటే ఈ సృష్టిని ముగించేయాలనుకుంటున్నాడు, ఈ విశ్వాన్ని అంతం చేయాలనుకుంటున్నాడు, ఈ సృష్టిని తీసేయాలనుకుంటున్నాడు. దీనికి టైం అయిపోయింది, పరిపూర్ణం అయిపోయింది, తీసేయాలి. తీసేయడానికి ముందుగా ఎవరైనా ఉన్నారా? వారితో మాట్లాడాలనుకున్నాడు. అదే సువార్త ప్రకటన. ఇప్పుడు వినబడుతున్నది అదే. చూడండి, 1:1, పూర్వకాలము నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అంటే దీని అర్థమేంటి? దినములకు అంతము వచ్చేసింది. అప్పుడు వచ్చాడు యేసుప్రభు. కాలం సంపూర్ణమైందంటే, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడంటే కాలాన్ని తీసివేయబోతున్నాడు. ఈ ప్రపంచానికి అంతు పట్టనిది కాలం, ఆ కాలాన్ని ముగించేయబోతున్నాడు. కనుక చిట్ట చివరిగా క్రీస్తును ఒక అవకాశంగా ఇచ్చాడు ఈ ప్రజలను రక్షించాలని, నమ్మేవారిని రక్షించాలని. క్రీస్తు మరణములు, ఆయన పునరుద్ధానములు, క్రీస్తు ప్రాణత్యాగములు, ఆయన ప్రాణత్యాగములు మనల్ని కాపాడాలన్న దయా సంకల్పం. ఆ ప్రణాళికలో ఏం చేశాడు అని అంటే, దేవుడు తన కుమారుని పంపించి మనతో చివరిగా మాట్లాడుతున్నాడు. ఈ సమాజంతో, ఈ లోకంతో, ఈ మనుషులతో ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆ మాటలే బైబిల్. ఆలోచిస్తున్నారా? ఈ బైబిల్ ఎప్పటి వరకు ప్రకటించబడుతుందని అంటే, యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రెండవసారి వచ్చే వరకు ఈ సువార్త ప్రకటిస్తుంది.
ప్రకటించబడుతుంది. అది ఎవరైతే నమ్ముతారో వారిని రక్షించాలన్నదే దేవుని దయాపూర్వక సంకల్పం. అది క్రీస్తు జన్మ యొక్క రహస్యం. అంటే ఆయన పుట్టాలి, పుట్టిన ఆయన మరణించాలి, ఆయన మరణములో లోక కళ్యాణం జరగాలి, లోకానికి మేలు జరగాలి, లోకములో ఆయన నమ్మిన వారిని రక్షించాలి. అది ఆయన దయాపూర్వక సంకల్పం. అందుకే ఇది ఎంత బాగా ఈ విషయాన్ని ఇంకా లోతుగా ఆలోచించడానికి మరికొన్ని విషయాలు మనం వచ్చినాలు మనం చదివితే ఎఫెసీ 1:11-12 కూడా చదువుదాం చూడండి ఎంత చక్కగా ఉంటాయో ఆ మాటలు. మనము క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు, దేవుని మహిమకు కీర్తి కలగజేయాలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. స్వాస్యముగా ఏర్పరిచెను అంటే ప్రిలారా, ఎవరైతే నమ్ముతున్నారో నమ్మిన వారిని సమకూర్చి, ఏకముగా సమకూర్చి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు తన స్వాస్యముగా ఏర్పరచుకుంటున్నాడు. అంటే స్వాస్యం అంటే ఏంటండి? తన సొంత ఆస్తి సొత్తు. అందుకే మీ రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలన్నాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, నమ్మి ఆయన ఆజ్ఞ ప్రకారంగా పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్వం పొంది క్రీస్తును అంగీకరిస్తారో, క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క పునరుద్ధానాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారిని రక్షించుకోవాలన్నటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికలో ప్రిలారా మనం ఈ భూమి మీద ఆయన కృపా మహిమకు, ఆయనకు మహిమ కలిగేటట్లుగా బ్రతికే వారిని రక్షించాలన్న ప్రణాళిక. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున అది సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అంటే ప్రతిదీ కూడా దేవునికి తెలిసే జరుగుతుందా? తెలిసే జరుగుతుంది. ఈ విశ్వం ఎంతైతే వ్యాపించి ఉందో, విశ్వములో ఏ మూలన నక్షత్రాల్లో ఏం జరుగుతుందో, సూర్యచంద్రుల్లో ఏం జరుగుతుందో, ఈ విశ్వం ఎంతవరకు విస్తరించుందో, ఆ విశ్వములో ఏ మూలన ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? దేవునికి తప్పనిసరిగా తెలుసు. అందుకే ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అందులో నీ పనులు ఎలా ఉన్నాయి, నా పనులు ఎలా ఉన్నాయి, అందులో ఆయన కార్యములలో మనం బ్రతుకుతున్నాం. ఆయన చేతి పనిలో, ఆయన కష్టములో, ఆయన యొక్క ఈ యొక్క నడిపింపులో, ఈ ప్రకృతిని ఆయన నడిపిస్తే, ఈ నేల పండితే, ఆ గాలి మనకు ఊపిరినిస్తే, నీరు దాహం తీరిస్తే, ఆహారం మన ఆకలి తీరిస్తే, ఈ నేల నడవడానికి, సూర్యచంద్రులు వెలిగినవ్వడానికి ఉపయోగపడితే, ఈ భూమి మీద దేవుని ప్రణాళికలో మన బ్రతుకు కొనసాగుతుంది. మన ఉనికి దేవుని బట్టి ఉంది. ఎవరండి ఆలోచించేవారు ఎవరు భూమి మీద? అందుకే ఎలా బ్రతుకుతున్నారంటే పశువుల కంటే హీనంగా, క్రూరంగా, దౌర్భాగ్యంగా, జుగుప్సాకరంగా, అసహ్యంగా, అసహ్య కార్యములు అంటున్నాడు. దేవునికి రోత పుట్టించే విధంగా, దైవ విరోధంగా, దేవుని ఉగ్రత తుదముట్టించే విధంగా, దేవుని ఉగ్రత మనుషుల మీదకి వారిని మసి చేసేటువంటి విధంగా ఈ ప్రకృతి, ఈ లోకం దేని కొరకు నిలవ చేయబడిందో తెలుసా? దేవుని ఉగ్రతలో చిట్ట చివరగా వచ్చేది ఏంటో తెలుసండి? అగ్ని ప్రళయం. నవకాలములో జలప్రలయంతో ఆనాటి ప్రపంచాన్ని నాశనం చేస్తే యేసుక్రీస్తును పంపించి ఆయన దయాపూర్వక సంకల్పాన్ని ఈ ప్రపంచం తెలియచేసినా సరే, ఆయన మరణము, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని ఈ ప్రపంచం తృణీకరిస్తే, ఆయన నమ్మకపోతే, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసండి? అగ్ని ప్రళయం.
ఒకవేళ భూమి మీద భూమి లోపల సొరంగాలు తవ్వేసుకుని అక్కడ ఆక్సిజన్ను తయారవ్వడానికి యంత్రాలు సృష్టించుకుని ఒకవేళ భూమి అంతా మునిగిపోయినా ఏమి జరిగిపోయినా పైన ఏం జరిగిపోయినా అండర్ గ్రౌండ్లో బ్రతకాలన్న ఒకడు, ఈ భూగ్రహం పాడైపోతే ఎక్కడ బుధ గ్రహం మీదకో ఇంకో గ్రహం మీదకో వెళ్ళిపోయి అక్కడ బ్రతకాలని అక్కడ ఫ్లాట్లు ఇప్పుడే కొనుక్కుంటున్నటువంటి ఆలోచిస్తున్న మరికొందరు ఎక్కడ తప్పించుకుంటారు, ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటారు? విశ్వమంతా ఆయనే ఉన్నాడు కదా, ఆయన లేని చోటేది? ఆయన లేని చోటేదండి? దేవుడంటే చిన్నగా ఆలోచించిన ఈ సమాజానికి దేవుడు గురించి ఏదో మాట్లాడితే దేవుడు 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 అని మాట్లాడి మాట్లాడి మాట్లాడి, అందుకే ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు తెలుసా, ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకోవాలి దేవుడి దగ్గర, చాలా మనుషుల దగ్గర ఎలాగైనా ఉండు, ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు, చిన్న గొడవ అవుతుంది అంతే మహా అయితే చంపేస్తారు. దేవుడు ఒకసారి చంపడు, రెండు సార్లు చంపి నరకములో బంధిస్తాడు, నరకములో బంధిస్తాడు. కనుక ఈ సంకల్పాన్ని తోసివేస్తే తప్పించుకోవడం ఎవరితరమైన అవుతుందా? అదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎవడు తప్పించుకోలేడని దేవుడు అంటున్నాడు. ఆలోచించాలి ప్రియులారా. ఇంకొక మాట, ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు, వచ్చినటువంటి ఆయన ఎలా వచ్చాడు, ఎలాంటి రక్షణ ప్రణాళికలో ఉన్నాడు, ఒక మాట మనం చూసినప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి, నిరాక్షేపముగా దైవభక్తి గూర్చిన మర్మము గొప్పది. ఆ దైవభక్తులు మనకు దొరికేటువంటి భాగ్యం ఏంటనంటే ఆ దైవ కుమారుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు భూమి మీదకి. క్రీస్తు జన్మ ఎందుకు జరిగింది? దేవుని దయాపూర్వక సంకల్పము నెరవేర్పులో క్రీస్తు జన్మ ఎందుకు జరిగింది? ఎందుకంటే మానవులు రక్తమాంసాలతో ఉన్నారు, శరీరంతో ఉన్నారు, కాబట్టి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయంలో నీతిపరుడు, ఎలాంటి నీతిపరుడు ఆయన, ఏమంటే ఎలాంటి నీతిపరుడుగా తీర్పు పొందాడు? ఆత్మ విషయంలో మనం ఎలాగున్నాం, పాపపంకిలం అయిపోయాయి మన జీవితాలు, మన హృదయాలు కుళ్ళుతో కుట్రతో కలుషితం అయిపోయాయి, దైవ విరుద్ధంగా ఉన్నాయి మన జీవితాలు. అయితే ఆయన ఎలాంటి నీతిపరుడుగా తీర్పు తీర్చబడ్డాడు? ఆత్మ విషయమున నీతిపరుడుగాని తీర్పునందెను, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనముల్లో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడెను, రక్షకుడని జనముల్లో ప్రకటించబడుతున్నాడు. 6 నెలల మీద 800 దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలన్నిటిలో రక్షకుడుగా ప్రకటింపబడేది క్రీస్తు యేసు మాత్రమే. వినాలి, బాగా వినాలి మాట, వినకపోతే తర్వాత పశ్చాత్తాపడడానికి ఉపయోగం ఉండదు. ఆ పాతాళములో పండ్లు కొరకడం తప్ప అక్కడ ఎంత ఏడ్చిన ప్రయోజనం ఉండదు. కనుకనే ఇప్పుడే వినాలి, ఇప్పుడే వినాలి. ఏమండి ఏమంటున్నాడు అక్కడ, లోకమందు నమ్మబడ్డాడు, జనములలో రక్షకుడని ప్రకటింపబడెను, ప్రకటింపబడెను, ప్రకటింపబడుతున్నాడు ఇప్పటికీ. ఎందుకు ప్రకటిస్తున్నారండి? కొంతమంది ప్రకటన ఆ ప్రకటనలు మత ప్రచారములుగా ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఇదిగో ఈ విచిత్రంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు, తప్పుపడుతున్నారు. అంటే తప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందు చూడండి, దేవుని మహాజ్ఞానం ఎలాగుందో, దేవుని ప్రణాళిక ఎలా ఉందో చూడండి, వాస్తవాలు చదువుకుంటే ఎలా ఉందో వాక్యంలో. లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. యోహాను తన మొదటి పత్రికలు అంటాడు, ప్రిలరా, ఆయన మరణించి తిరిగి లేచి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. రేమ్యులకు రాసిన మొదటి పత్రిక 1 చూడండి, 1-7 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ప్రిల్లారా,
ఎవరైనా దేవుడులు అనబడిన వారు, రక్షకులు అనబడిన వారు, రక్షకులుగా మానవులను రక్షించడానికి కాపాడటానికి వచ్చినటువంటి వారు, లోక కళ్యాణం కోసం ఈయన వచ్చాడు జన్మించాడు అని చెప్పబడిన వారు ఎవరైనా ఈక్వాలిటీ ఉందా ఎవరికైనా? శరీరాన్ని బట్టి దావీదు సంతానముగా పిలువబడిన ఆయన ఏమండి, మృతులలో నుండి చనిపోయి తిరిగి లేచినప్పుడు ఎలాగా పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా, ఇప్పుడు ఆయనను విశ్వసించిన వారు కూడా బాప్తీస్వములో పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి మన ఆత్మమే పరిశుద్ధమవుతుంది కాబట్టి దేవుని పిల్లలమవుతున్నాం. అందుకనే యోహాను సువార్త 1:12 ఏమంటున్నాడు, ఆ యేసు తనను ఎందరు అంగీకరించరో వారికందరికి, అనగా ఆయన కుమారుని నామమందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడింది. అధికారం, క్రీస్తును అంగీకరించే వారికి అధికారం. ప్రిల్లారా, ఏంటి అధికారం? సాక్షాత్తు సృష్టికర్త యొక్క సంతానముగా, పిల్లలుగా, సొత్తుగా, ప్రజగా మారే అవకాశం. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఎలా నిరూపించబడ్డాడో ఆయన అంగీకరించిన వారు కూడా అలాగే దేవుని పిల్లలయ్యే అధికారం. ఆయన అంగీకరించిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం, మరి మిగిలిన వారికి లేదు. లేదు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం కదా, వారి గొంతుగా తెరచిన సమాధి, అబ్బబ్బబ్బో భయంకరమైన పరిస్థితి. అది ఎవ్వరికి వద్దు, అగ్నిగుండం, పాతాళము, ఏడ్పును, పండ్లు కొరకుట అక్కడ ఉన్నాయన్నాడు. అంటే దేవుడు లేని చోటుకి వెళ్ళిపోతాడు. ఈ దేవుని దయాపూర్వక సంకల్పములు, ఆయన ప్రేమ, ఆయన ప్రణాళిక, ఆయన దయ మానవుల మీద ఎంత ఉంది అని అంటే ఎంతో ప్రేమించనున్నాడు, ఎంతో చెప్పలేక. యోహాన్ ఏమన్నాడండి, దేవుడు లోకమును, లోకమునంటే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. అందరూ తన ప్రియకుమారుని ద్వారా ఆయనకు దక్కాలని, నీతిమంతులుగా తీర్చబడాలని. ఆయన ఆయన జన్మం అందుకేనండి, యేసుక్రీస్తు యొక్క జన్మం. ఎంతో అన్నాడు అందుకని, ఎంతో చెప్పలేక. దాన్ని ఈ లోకములో దేవి సేవకులు చెప్పడం చేత కాక, దేవుడు లోకం ఎంతో ప్రేమించడానికి సాగదీసేటప్పటికీ అందరూ దాన్ని ఎటకారంగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు. కారణం ఎంతో ఈ చెప్పేవాడికి అర్థం కాదు, అర్థం కాలా, ఎందరకు అర్థం కాలా, ఎంత ప్రేమించాడు అని ఒకసారి మనం చూస్తే ప్రాణం పెట్టే అంతగా. ఎంత ప్రేమించాడండి, ప్రాణం నేర్పించాడు. అంటే మనల్ని బ్రతికించాలని ఏ ఏమైనా చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళ కోసం చచ్చిపోయి ఉంటాడండి, నా కోసం కాదంటారు చాలామంది. ఇలాగ మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నమ్మువారిని ఎవరైతే నమ్ముతారో, నమ్మువారిని రక్షించుట ఏమండి, సువార్త ప్రకటనయను వెర్రితనము చేత అన్నాడు. అంటే దేవుని యొక్క వెర్రితనమే, దేవుని గురించిన మాటలు వెర్రి అనుకుంటే ఆ వెర్రితనం తోటే మనల్ని రక్షించాలని అనుకుంటున్నాడంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. మానవ మస్తిష్కానికి, ఆలోచనకి, ఆలోచనలకు అందనిది. అందుకే ఎంతో అని చెప్పాడు. అంతే, అది ఎంతో ఎవరికి తెలీదు. ఈ విశ్వం ఎంత వరకు ఉందో కొలవాలంటే ఎవరికి తెలీదు. ఏమండి, ఇక్కడి నుంచి ఒక నక్షత్రానికి ఎలాగ ప్రయాణం చేయాలంటే లెక్కలు కట్టలేక కాంతి సంవత్సరాలు అంటున్నాడు. కాంతి సంవత్సరం, కాంతి ఒక సెకండ్లో ప్రయాణం చేసేటువంటి దూరం, ఒక నిమిషంలో ప్రయాణించే దూరం, ఒక సంవత్సరంలో ప్రయాణం చేసే దూరం. నక్షత్రాన్ని చేరుకోవడానికే మానవ ఆయుష్కాలం చాలదు కదా. పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి చావు పేరుతో ఒక క్షణంలో వెళ్ళిపోతున్నాం, కిందకి కానీ పైకి కానీ. అద్భుతం కదా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:10-12 చదువుకుందాం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి, దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కాబట్టి అతడు దేవుణ్ణి అబద్ధకునిగా చేసిన వాడు అయిపోతున్నాడండి.
మెట్టుకి ఆలోచన చేస్తే దేవుడు తన ప్రియకుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు, జగత్ పునాది వేయబడక మునిపే నేను ప్రతి ఒక్కరిని నా ప్రియకుమారుడైన క్రీస్తులో కావాలని ప్రేమ చేత ఏర్పరచుకున్నానని ఆయన ప్రకటన జరుగుతున్నా వినిపిస్తూ ఉన్నా ఈ సాక్ష్యము, ఆయన మృతులోని లేచాడన్న సాక్ష్యము ఈ ప్రపంచానికి వినిపిస్తూ ఉన్నా కానీ నమ్మట్లేదు. నమ్మని వారు ఇప్పుడు ఎవరిని అబద్ధకునిగా చేస్తున్నారట? దేవుణ్ణి. దేవుణ్ణే అబద్ధకుడు అంటున్నాడే అంటే ఈ మనిషి ఎంత దౌర్భాగ్యుడో అర్థం చేసుకోండి. అసలు మాట దొరకదు, ఏ మాటతో అనాలో కూడా తెలియట్లేదు నాకు ఇప్పుడు. ఈ దౌర్భాగ్యుణ్ణి ఏ మాటతో పోల్చాలి, ఏ మాటతో చెప్పాలి ఈ దౌర్భాగ్య స్థితిని, ఈ క్రూరత్వాన్ని, ఈ పాపస్థితిని ఏ మాటతో చెప్పాలి? దుష్టత్వం, మానవుడి యొక్క దుష్టత్వం. దేవుణ్ణే అబద్ధకుడుగా చేసేస్తున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యుని చూసిన ఏ మానవుడైనా మనిషిగా మారతాడా, మనిషిగా ఉండగలడా చెప్పండి? రాక్షసుడిగా ఉంటాడు. అందుకేనండి సమాజం ఇలా నానాటికి అక్రమం విస్తరించి దౌర్భాగ్యంగా దైవ వ్యతిరేకంగా మారిపోతుంది. ఈరోజున ఎవరినైనా కాపాడాలంటే కష్టమైపోతుంది. అందుకే ఏమన్నాడు దేవుడు? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించండి. ఎలా రక్షించమంటున్నాడు? అగ్నిలో నుండి. ఒకరిని దేవుని దగ్గర నడిపించాలంటే అగ్నిలో నుండి లాగినటువంటి అంత భయానకమైన పరిస్థితి ఉంది ప్రిల్లారా. ఇంకొక మాట చూస్తే ప్రకటన గ్రంథము 5:6-10 చూడండి. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడిన నుండిన గొర్రె పిల్ల నిలుచుంది. యేసుప్రభు వారు పరలోకములో సాదృశ్యంగా కనబడుతున్నారు. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీను నుండి వాని కుడి చేతిలో నుండి ఒక గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చూసారా? ప్రతి జనములో ప్రతి భాష మాట్లాడే వారిలో ప్రపంచ దేశాలన్నిటిలో దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఏమిచ్చుకున్నాడు? వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో కాదు, పవిత్రమును నిర్దోషమును నిష్కలంకమును అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము, తన రక్తముతో, క్రీస్తు తన స్వరక్తముతో దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఇదే ప్రిల్లారా దేవుని యొక్క అనాది సంకల్పము, నెరవేర్పు క్రీస్తు జననము. క్రీస్తు జననము మనల్ని రక్షించాలన్నది. అందుకొరకే ప్రాణం పెట్టాడు. ఈ ప్రకృతి బలైపోతూ మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మూలముగా కలిగిన ఈ ప్రకృతి ప్రిల్లారా బలైపోతూ మనల్ని బ్రతికిస్తుంది. ఆయన బలైపోయి మన ఆత్మను కాపాడుతున్నాడు. ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవడం ఎవరి తరం కాదు. కళ్ళుమూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా యేసుక్రీస్తు వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని ఆత్మ రక్షించుకోవాలని కోరుతున్నాను. దయగలిగిన మా తండ్రి, మీ దయగల నామానికి వందనాలు చెల్లిస్తూ ప్రకటింపబడిన మాటలను మీ పిల్లలు ఆలోచించి మంచి నిర్ణయాలు చేసుకొని మారి మీకు ఆనందాన్ని మిగిల్చేటువంటి మంచి పిల్లలుగా, ప్రియమైన పిల్లలుగా చేయబడుటకు సహాయం చేయమని, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మీ ఇష్ట ప్రకారంగా అవి ఫలించి అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మనవుల్లో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.